रामा पूर्वासंख्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् వెంకటేశ్వర సుప్రభాతంలో అంతర్భాగమైన ప్రపత్తి స్తోత్రంలో మూడవ శ్లోకంలో అడుగు పెడుతున్నాం. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదా అనుభవేపి నవ అనుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి చరణ పద్మములని నేను శరణాగతి చేస్తున్నాను, ఆ పద్మములకి నమస్కరిస్తున్నాను అంటూ అక్కడ ప్రతివాది అన్నం స్వామివారు మరొక కొత్త రూపకల్పన చేస్తున్నారు. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరవు. పుష్పములు పట్టుకొచ్చి స్వామివారికి అర్చన చేశారు. మడమల వరకు కూడా, అంటే నూపురములు ధరించిన ప్రాంతం వరకు కూడా మొత్తము పాదాలు కప్పివేసేలాగా పుష్పార్చన జరిగింది అక్కడ. ఎలాంటి పుష్పాలు, ఎక్కడెక్కడ పుష్పాలు కాదుట, సుజాత మంచి పవిత్రమైన స్థలముల్లో ఆవిర్భవించిన మొక్కలలోంచి వచ్చిన పుష్పాలవి. అలాంటి సుజాత సుగంధి పుష్ప మంచి పరిమళము కలిగిన పుష్పములవి. అంతేనా సౌరభ్య సౌరభకరవు, అలాంటి పరిమళము కలిగిన పుష్పాలను తీసుకొచ్చి స్వామివారి పాదాల మీద ఉంచితే వాటి సౌరభ్యాన్ని కూడా మరింత సౌరభ్యం చేసేలాగా, సురభిళం చేసేలాగా, పరిమళం కలిగేలాగా చేస్తున్న అందమైన పాదపద్మాలటవి. అది విశేషం. స్వాభావికంగానే పవిత్రమైన స్థలంలోంచి తీసుకొచ్చాం. సుగంధివి అవి. అలాంటి మంచి పరిమళము కలిగిన పుష్పములు కూడా స్వామివారి పాదములు చేరగానే పాదములకున్న సౌందర్యము, పాదములకున్న సౌకుమార్యము, పరిమళము చేత వీటికి కొత్తదనం వచ్చిందట. అలాగ సౌరభకరవు సమ సన్నివేశవు, ఆ పాదములకి ఆ పొందిక చెప్పాలంటే సమ సన్నివేశవు, ఒకే రకంగా బింబ ప్రతిబింబ భావాల్లాగా ఏమాత్రము తేడా లేకుండా ఉన్న పాదపద్మములు సౌమ్యవు, చాలా సౌమ్యకరమైనవి. అంటే దర్శన మాత్రం చేత, స్పరిశన మాత్రం చేత, ఊహ మాత్రం చేత సకల విధములైన శుభములను కలిగిస్తాయి, సత్వగుణాన్ని అభివృద్ధి చేస్తాయి. సౌమ్యవు సదా అనుభవేపి నవ అనుభావ్యవు, ఎంతకాలము వాటి సౌందర్యాన్ని ఆస్వాదించినా, వాటి గుణకీర్తన చేసిన, ఎంత గొప్పగా అనుభవించినా మళ్ళీ కొత్త కొత్త అనుభవాలని వివరింపజేసే లాంటి సౌందర్యకరమైన ఆ పాదపద్మములకి శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపద్యే. ఈ శ్లోకానికి, ఈ స్తోత్రానికి మూలం అన్నం స్వామివారు తమకి తెలియకుండానే ఆదిత్య పురాణాంతర్గతమైన 2వ అధ్యాయం మొత్తాన్ని దీంట్లో ఇమిడింపజేశారు. ఎక్కడ? ఆదిత్య పురాణంలో 2వ అధ్యాయంలో ఆదిశేషుని స్తుతి ఉంది. ఆదిశేషుడు స్తోత్రం చేశాడు పరమాత్మని. భగవంతుడా, నీకు ఇన్ని రకాల సేవలు చేశానా, ఎన్ని రకాల సేవలు చేసినా నా దృష్టి ఎప్పుడూ కూడా నీ పాదాల మీదేనయ్యా, నీ పాదాల మీదే నాకు మోజు. ఎందుకో తెలుసిన, సదా అనుభవేపి నవానుభావ్యవు, ఎంతగా ఆస్వాదన చేసినా, ఎంతగా ఆరాధన చేసినా ఎప్పటికప్పుడు కొత్తదనం కలిగించేలాంటి పాదములు, కొత్తదనాన్ని ఇవురింపజేసే పాదములు నీవి, అందుకని అంటాడు ఆయన. ఇలాగా నివాస, శయ్య, ఆసన, పాదుక, అంశుక, ఉపధాన, ఆతపవారణ 7 రకాల సేవలు చేస్తున్నాడు. ఒక గరుత్మంతుడేమో 7 రకాల సేవలు, ఈయనేమో 7 రకాల సేవలు. గరుత్మంతుడు ఎలాగా? దాసహ, సఖా, వాహనం, ఆసనం, ధ్వజ, వితానం, వ్యజనం, ఇవన్నీ ఆయన చేస్తున్నాడు. ఆదిశేషుడు నివాస, ఉండేందుకు నివాసంగా మారతాడు. సువిశాల చంద్రశాల అంటాడు మనకి శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్యతలో. నివాస, శయ్య, పడక కింద మారతాడు. ఆసన, కూర్చోవలసి ఆసనం కింద మారతాడు. నివాస, శయ్య, ఆసన,
ఉపాధాన వెనకాల ఆనుకునేందుకు వీలుగా ఉండే బాలీసులు అంటారే దీళ్ళు అలాగ మారుతాడు. ఉపాధాన ఆతపవారణ ఎక్కడైనా ఎండగిద్దనిక్కడు అలా అడ్డం పడతాడు స్వామి. నివాస శయ్య ఆసన పాదుక అంశుక కండువా కింద మారుతాడు. ఆతపవారణ ఉపాధాన అగో అలా ఉంటాడు స్వామి. ఇన్ని సేవలు చేస్తున్న క్షణే క్షణే ఎన్నవతాము పైతి తదేవ రూపం రమణీయతాయా అని చెప్పి మాకుడు అంటాడు ఒకచోట. అలాంటి రమణీయత్వాన్ని కలిగిన స్వామివి నువ్వు. ఆ పాదముల మీద మోతునాకందుకోసం 2000 కన్నుల ఆదిశేషుడు తాను భావించే విధానం చూడండి. మనము 2 కన్నులు ఉన్నవాళ్ళమే గంటల తరబడి రోజుల తరబడి ఎదురుతూచి తిరుపతి వెళ్ళి గంటల తరబడి క్యూలో నిలబడి ఒక్క నిమిషం సేపు ఆ పాదాల వంక తూచే లోపలే బయటికి వస్తే అయ్యో స్వామివారి పాదాలు తనివి తీరా చూసుకోలేకపోయామే అందుకని వెంకటేశ్వరుని పాదములని ఇంట్లో కూడా పెట్టుకుంటాం మనం. అలాంటి అందమైన పాదములు అస్మత్స్వామి అంగ్రి సౌందర్యం విచిత్రం సుమనోహరం. ఆదిశేషుడు అంటున్నాడు నా స్వామి అంగ్రి సౌందర్యము విచిత్రము. ఇక అలాంటి పాదముల పొందిక ఎక్కడా ఉండదయ్యా. విచిత్రం సుమనోహరం అదృష్ట శ్రుతపూర్వంచ. నేనింతకుముందు చూడలేదు అలాంటి పాదాలుంటాయని విని కూడా వినుండను నేను. మహాగాఢం విలక్షణం సంపూర్ణమైన సాముద్రిక లక్షణములన్నీ కలిగి ఉన్న పాదములవి. విలక్షణం విచిత్రం మహాగాఢం సులక్షణంచ అంటే ఆ పాదము ఎత్తు ఎలా ఉండాలి, అరికాళ్ళు ఎలా ఉండాలి, అరికాళ్ళులో వంపు ఎలా ఉండాలి, ఆ పాదముల వేళ్ళు ఉంటాయి చూచారా సాముద్రిక లక్షణం చెప్తుంది. ఆ వేళ్ళు ఎంత పొందికగా ఉండాలని చెప్పి అలాంటి పొందికైన వేళ్ళు సులక్షణం సందృశ్యం. ఒక్కసారి చూస్తే ఆ పాదాల వంక చూస్తే ఆ పాదాల మీద దృష్టి ఉండిపోతుందట. జగన్మోహన మోహకం జగత్తునంతటినీ కూడా మోహించేలాంటి మోహింపజేసేలాంటి మన్మధుడిని కూడా మోహపర్వతుణ్ణి చేసేవి. బహూని మమ నేత్రాణి సమీపే సర్వదాహరే. 1000 కన్నులతో ఆయన దగ్గరగా ఉండి కూడా చూచి 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 ఉన్నా కానీ వాసశ్చ ఈశేన ప్రదాదత్ ఇంప్రసాదత్ ఏవం భాగ్యం అభూత్ మమ. 1000 కన్నులతో ఆ సౌందర్యాన్ని చూచేందుకు అవకాశం లభించడం ఆయనతో పాటు ఉండగలగడం అన్నది నా అదృష్టము అంటాడు అని చెప్పి అలాంటి వాసము లోపల వసామ్యహం సదైవ అత్ర పాదమూలేచ మత్పతే. ఏమిటో నా మీద ఆయన శయనించి ఉంటున్నాడు కానీ ఆ పాదముల సౌందర్యం చూద్దామంటే అందుకనే ఆయన పాదముల సౌందర్యం చూడడం కోసమే పడగలు ఎడగలు గవిప్పి అంటే ఇక్కడ పడగబడుతున్నట్టే ఉంటుంది కానీ చూపులన్నీ కూడా ఆ చాచుకున్న పాదముల చివరే ఉంటుంది. తవదైవ అత్ర పాదమూలేచ మత్పతే వైకుంఠం వా నగచ్చామి త్యక్త్వా విష్ణు పదాంబుజం. నన్ను గనక వేరే లోకానికి పంపిస్తానంటే అక్కడ ఇలా ఆదిశేషుడి మీద పడుకుని ఉండే పద్ధతి కాకుండా నిలబడతానన్నా పర్వాలేదు కానీ వేరే లోకానికి పంపిస్తే నేను ఒప్పుకోను. వైకుంఠం వా నగచ్చామి త్యక్త్వా విష్ణు పదాంబుజం యస్తు ఆనందో భవేతు నిత్యం. ఏ పాద దర్శనము చేత ఆనందం కలుగుతుందో అలాంటి నిత్యానందాన్ని నేను అనుభవించాలి. పాద సౌందర్య దర్శనాత్ అది పాద సౌందర్య దర్శనం వలనే ఇంతటి ఆనందం నాకు లభిస్తుంది. వైకుంఠే ఈదృశానంద కైవల్యేపి న విద్యతే. వైకుంఠంలో ఏదో కైవల్యం ఇస్తాను నీకు మోక్షమిస్తానంటే అక్కడ కూడా ఇలాంటి ఆనందం ఉండనే ఉండదు. అంచేత నాకు వైకుంఠం అక్కర్లేదు, పరమపదం అక్కర్లేదు, ఏదో మరోతోట ఉండే మోక్షం అక్కర్లేదు, ఏది అక్కర్లే. స్వామివారి పాదాలు తదేకంగా తూచే అవకాశం నాకున్నతోటి ఎక్కడైనా చెప్పండి అక్కడే ఉంటాను నేను. అంచేతనే పాములు ఉన్న పుట్ట మట్టి తీసుకుని యజ్ఞవేదిక నిర్మాణం చేయడంలో అంతరార్థం ఏమిటి, ఆయన కోరుకున్న వరము ఆ యజ్ఞపురుషుడి కోసమని చెప్పి నేను పాదమూలంలో ఉండాలి యజ్ఞవేదికలో ఉండాలి కోరుకున్నాడు ఆయన. అందుకని విశేషం సమసన్నివేశవు. ఇది ఉత్తమ సాముద్రిక లక్షణములు. సమసన్నివేశం అంటే మనం చూసుకోండి మన పాదాలు పక్కపక్కన పెట్టి చూసుకున్నట్టయితే ఏదో ఒక చిన్న అవకరం చిన్న తేడా ఉండి తీరుతుంది. 2 పాదాలు బింబ ప్రతిబింబాల్లా కనిపించవు మనం అడ్జస్ట్ చేసుకుని చూసుకుంటే తప్ప. అందుకనే చూడండి జబ్బు చేసినప్పుడు కూడా ఒక కాలు వాస్తుంది ఎందుకయ్యా అంటే ఆ కాలు లోపల నరాలన్నీ ఒకటే కదా అంటాడు ఎవడో ఒక చోట.
కాదు, చిన్న తేడా ఎక్కడో ఉంటుంది. కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్టనర శార్దూల కర్తవ్యం దైవమాన్వికం.